అందరికీ నమస్కారం. 2024 జూన్1 వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి రాబోతుంది. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుడి అంశ, వాయుదేవుడి అవరస పుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునుడికి ప్రియసఖుడు, శ్రీరామదాసుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సూత్రాన్ని దాటినవాడు, లంకను బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచార్యాన్ని మోసుకువచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణ్ణి ప్రాణాలు నిలిపినవాడు, దశ కంఠుడైన రావణుని గర్వం అణిచినవాడు. హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటారు. కేరళలోని మాత్రం ఆ మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తుంటారు. హనుమ అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనస్సుని మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చెప్పగా సీతారాములే దర్శనమిచ్చారు. అయితే ఈ హనుమాన్ జయంతి రోజు 5 అరటి పండ్లతో ఇలా చేస్తే చాలు, నెలంతా మీకు కలిసి వస్తుంది, ధనానికి రోటు రాకుండా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారే కోట్ల కట్టలను ఇస్తాడు, సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఎవరైతే గుర్తు పెట్టుకొని హనుమాన్ జయంతి రోజు అరటి పండ్లతో ఈ పరిహారం చేస్తారో వారికి జూన్ నెలంతా కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే హనుమాన్ జయంతి 1 వస్తుంది కనుక ఆ రోజు ఈ పరిహారం చేసుకుంటే ఆంజనేయ స్వామి వారి దయ వలన నెలంతా కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయని, ధనానికి లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు. మరి హనుమాన్ జయంతి రోజు 5 అరటి పండ్లతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్పి భయపడి పారిపోతాయి. మహా రోగాలు మటుమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతా మూర్తులుగా మన ముందు నిలుస్తాయి. ప్రతి దేవతా పాత్ర వెనకాల లోకం అందుకోదగిన గొప్ప సందేహం ఉంటుంది. అందులోటి దేవతామూర్తులకు సర్వదశక్తులైన హనుమంతుడు, రుద్రాంశ సంబోధుడుగా శైవులకు, రామకార్య దురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమ. శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు, వినయశీలి మహాజ్ఞాని, భౌతిక రూపంలో మానవుడై వృత్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పొంది శక్తి సాధుర్యాన్ని దైవత్వం చూపినవాడు హనుమ. బుద్ధి చపల శక్తులు రెండిటికీ స్థానమైన వాడు ఆంజనీయపుత్రుడు గనక ఆంజనేయుడయ్యాడు. సూర్యుని పండు అనుకుని మింగబోతూ ఉంటే ఇంద్రుడు వజ్ర ఆయుధ గాతానికి పగిలిన అణువు గలవాడుగా హనుమంతుడయ్యాడు. యోగ శాస్త్రాల్లో కుండలికిని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు. ఆంజనేయుడు రామభక్తుడు, ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణం చేసుకున్నాడు. ఒక మహాకార్యానికి తన శక్తియుక్తులను వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు. స్వామి కన్నా మిన్నగా మన్నలనందుకున్న సేవకుడు హనుమంతుడు. వాయుపుత్రుడైన హనుమంతుడు గాలిలో పయనించగలడు, పర్వతాన్ని ఎత్తి చేతితో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచ లాంటివి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడం వలన ధైర్యము స్థైర్యము కలుగుతాయి, భయాలు భ్రమలు పోతాయి, చింతలు చికాకులు తీరుతాయి, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసిన వారికి ఎలాంటి ఆపదలు దరిచేరవు, సదా ఆనందంగా ఉంటారు. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయి, పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు సర్వదేవత స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమను పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది, అప్పుల బాధలు తొలగిపోతాయి. జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని
మంచి వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి 5 పుష్పాలను 5 తమలపాకులను 5 అరటిపండ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయటం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. ఇక ఈసారి హనుమాన్ జయంతి 1 తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు 5 అరటిపండ్లతో 1 పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. హనుమాన్ జయంతి రోజు 5 అరటిపండ్లను తీసుకొని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి, అంటే రోడ్డు పక్కన యాచన చేసే వారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు. అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు, ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు. అలాంటి వారికి 5 పండ్లను ఇవ్వండి. 5 పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు. మీకు ఇంకా స్తోమత ఉంటే బియ్యము కూరగాయలు లేదా ధనం ఏదైనా సరే దానం ఇవ్వండి, కానీ వాటన్నిటితో పాటు 5 అరటిపండ్లను కూడా ఇవ్వండి. అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే కేవలం 5 అరటిపండ్లు మాత్రం దానం ఇవ్వండి. యాచన చేసుకునే వారికి ఇవ్వచ్చు లేదా పేదవారికి ఇవ్వవచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వ అయినా సరే తినమని ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఇంకొక 5 అరటిపండ్లను గోమాతకు పెట్టండి. ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటిపండ్లు ఇవ్వద్ది. ఇలా హనుమాన్ జయంతి రోజు అరటిపండ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. జాతక దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి 1 తారీఖున వచ్చింది కనుక అరటిపండ్లతో ఇలా చేస్తే నేలంతా మీకు కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా అరటిపండ్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. హనుమాన్ జయంతి రోజు హనుమంతు ఆలయాలలో ఆకుపూజ హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈది బాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి. గృహంలో పూజ చేసుకుంటే భక్తులు పూజా మందిరంలో శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలను పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు కావలసిన పంచముఖ ఆంజనేయ ప్రతిమను ఫోటోను ఎర్రటి సింధూరమును ఎర్రటి పువ్వులను అలంకరించుకోవాలి. నైవేద్యానికి అప్పాలు అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఈరోజు హనుమత్ చాలీస ఆంజనేయ స్వామి సహస్రనామము హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమః అని మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదమును స్వీకరించాలి. కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకొని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఈరోజున హనుమాన్ ధ్యాన శ్లోకమును హనుమాన్ చాలీస పుస్తకాలను ధ్యానం చేసిన వారికి సకసంతోషాలు చేకూరుతాయి నమ్మకం. హనుమాన్ జయంతి రోజున వారి పుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్రా జయము కలుగుతుంది. ఈరోజు ఆలయాలకు లభించే సింధూరము నుదుటిన ధరించటం ప్రసాదం స్వీకరించడం వలన 5 ఆరోగ్యాలు కలుగును. హనుమంతుడి ఆరాధన చేయటం వలన శరీరానికి బలాన్ని 5 ఆరోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం. ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను హనుమ నెరవేరుస్తాడని నమ్మకం. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి. అలోకప వినాయక అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త ఆంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమద రాక్షసాంతకం, అంటే శ్రీరాముడి కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. హనుమంతుడి జయంతిని వైశాఖ పౌర్ణమి దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు. మన పండుగల్లో ముఖ్యమైనది హనుమంతుడి జయంతి. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీస పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఆరతులు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా హనుమంతుడి కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అందరు ధ్యానాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున
హనుమ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమన్ చాలీస పఠనమును రామనామ జపం చేస్తూ ఉంటారు. హనుమంతుడు జన్మ వృత్తాంతం, శివ మహాపురాణం, రామాయణం, పరాశర సహిత మొదలైన గ్రంథాల్లో అనేక అనేక గాథలతో వివరింపబడి ఉంది. హిందూ పురాణ కథల ప్రకారం కుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించింది. కేసరి అనే వారణ వీరుడు ఆమెను పెళ్ళాడాడు. వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో అంజనకు ఇచ్చెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడని వాయుదేవుడని అనుగ్రహంతో జన్మించినందుకు వాయుసుతుడని హనుమంతుణ్ణి పిలుస్తారు. పరాశర సహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు. ఈరోజు అక్షింతలు ఎర్రటి పూలను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచాముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి. పూజా సమయంలో హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి సహస్రనామము, హనుమాన్ చరిత్ర వంటి మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. ఇక నైవేద్యం విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారికి వడలు అంటే గారెలు అంటే చాలా ఇష్టం. కనుక హనుమాన్ జయంతి రోజు ఇంట్లో స్వామివారిని పూజించేవారు భక్తితో వడలు నివేదన చేస్తే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా వడలు నైవేద్యం పెట్టి వడలతో పాటు తమలపాకులు, అరటి పండ్లు కూడా సమర్పించాలి. ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి. ఇలా వడలు, తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే 1000 పూజలు చేసిన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇంట్లో పూజ చేయలేని వారు గుడిలో ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినా కూడా 1000 పూజలు చేసిన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారి కృప ఎల్లవేళ మీకు అండగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి మిమ్మల్ని కాపాడుతాడు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ పర్వదినాన స్వామివారికి గారెలు, అరటి పండ్లు, తమలపాకులు, కొబ్బరికాయ సమర్పిస్తే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఇల్లు, కారు, ఉద్యోగము, సౌభాగ్యము, మంచి భర్త, ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి. ఈ నైవేద్యాలతో పాటు మీకు పెట్టాలనుకుంటున్న ఇంకా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ ప్రధానంగా వడలు సమర్పించాలి. వడలతో పాటు అరటిపండు, తమలపాకులు, కొబ్బరికాయలు కూడా సమర్పిస్తే 1000 పూజలు చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రసాదాలన్నీ కూడా అంటే వడలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. అలాగే బయట వారికి కూడా పెట్టండి. ఈరోజు ఆంజనేయ స్వామికి వనమాల వేస్తే చాలా మంచిది. ఆ వడమాలను అంజలికి అందరికీ పంచిపెడితే మహా ఫలితం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఆంజనేయ స్వామి వారే వచ్చి తిన్నంత పుణ్యం వస్తుంది మీకు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందాలంటే హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా చేయండి. ఆంజనేయ స్వామికి ఇష్టమైనగా చేస్తే అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది.